Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శ్రీధర్ రెడ్డి అంతరాత్మకు తెలుసు, ఇది ఆడియో రికార్డింగ్, ఇది ట్యాపింగ్ కాదు అని. అయినా సరే ఈరోజు ఎందుకో నేను అనేక సందర్భాల్లో చెప్పా, జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు, మ్యాన్ ట్యాపింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు శ్రీధర్ని ట్యాప్ చేశాడు తప్ప శ్రీధర్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. కాబట్టి మ్యాన్ ట్యాపింగ్ జరిగింది, శ్రీధర్ రెడ్డి ఆ ట్రాప్లో పడ్డాడు. ఈరోజు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అంధకారంలో కొట్టమిట్టేటటువంటి పరిస్థితుల్లో, ఆందోళనలో ఏదేదో ఎవరెవరి మీదనో మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఇప్పటికైనా చెప్పేది, నీ దారి నువ్వు చూసుకున్నావు, నీ దారిలో నువ్వు పనిచేసుకో, ఇబ్బంది లేదు మాకు, నిన్ను విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. నిద్రలేచి నువ్వు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని మా పార్టీని విమర్శిస్తే వాటికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నువ్వు లైమ్ లైట్లో ఉండడానికి ఏదో ఒకటి నీ యాక్టివిటీతో పాటు నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నం సరికాదు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా అభివృద్ధి జయంగా అందరం కలిసి పనిచేసేటువంటి అవకాశం ఏర్పడింది. రూరల్లో అన్ని నియోజకవర్గాలు కలుస్తాం, రూరల్లో కూడా ప్రభాకరన్న ఆధ్వర్యంలో, ప్రభాకరన్న నేతృత్వంలో తప్పనిసరిగా భారీ మెజారిటీతో ఈరోజు నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అందరూ సహకరించినందుకు, కార్పొరేటర్లు ఊహించిన దానికన్నా పెద్దగా నేను అనుకున్నాం. నిన్నటి దాకా వాళ్ళతో కలిసి ఉన్నారు, ఎంతమంది వస్తారంటే మాకు ఎవరితో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, దాంతోపాటు ప్రభాకరన్న వెంట నడుస్తామని చెప్పి ఈరోజు ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈరోజు పరపతి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పలుకుబడి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చింది గెలిచామనేటువంటి విశ్వాసం, నమ్మకం, ఇవన్నీ ఇంతమందిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కూడా ఈరోజు మార్గం సులభమైంది. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి శక్తిగా తయారవుతుంది, తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు ఎవరు ఎటు వెళ్లినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం శాశ్వతం, మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకి, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులకి, కార్పొరేటర్లకి, సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రతిరోజు శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్ధాలు, పచ్చి డ్రామాలు వేయడం ఇది సరైన పద్ధతి కాదు. నేను గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఎక్కడ కూడా చిన్న పొరపాటు అనేది లేకుండా, మచ్చ లేకుండా ఈరోజు వరకు నేను రాజకీయం చేశాను. నీ మాదిరిగా ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని అరాచకాలు చేసావో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నీకు డబ్బు పిచ్చి ఎక్కువ, రాజకీయం కంటే తోడుగా ఉన్న కార్యకర్తల కంటే డబ్బు మీద ప్రేమ ఎక్కువ, డబ్బు కోసం ఏ కార్యక్రమం చేయడానికి కూడా నువ్వు వెనకాడలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. త్వరలో నీ జాతకం అంతా కూడా మేము మొత్తం ప్రజలకి వివరిస్తాం. తప్పకుండా ప్రజలకి నీ నాటకాలు తెలుసు, నువ్వు ఆడే అబద్ధాలు తెలుసు. ఇక నుంచి అబద్ధాలు ఆడటం మాను, నాటకాలు ఆడటం మానమని నీకు నేను మర్యాదపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఒకరి మీద అభాండాలు వేసేటప్పుడు నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు చేసిన తప్పులు నీకు తెలుసు, పక్కన వాళ్ళకి తెలుసు, అందరికీ కూడా తెలుసు. నువ్వు ఎవరెవరిని వేధించావో, వ్యాపారస్తులను ఏ విధంగా వేధించావో, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఏ విధంగా వేధించావో అన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇంకా కూడా పూర్తి వివరాలతో తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక నుంచైనా అభాండాలు మాట్లాడటం మానుకోమని నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. కార్పొరేటర్
ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. ఒక నెంబర్ రెండు నెంబర్లు కాదు, 16 మంది కార్పొరేటర్లు, ఒక ఎక్సెప్షన్ మెంబర్ ఇక్కడ ఉన్నాడు. మేము చెప్పింది మీరు ఇంటే 16 నుంచి 18 మంది మాతో ఉన్నారని చెప్పి చెప్పాం. 16 నుంచి అని చెప్పాం ఆ రోజు మేము చెప్పినప్పుడు. కాబట్టి ఇద్దరు ఎక్సెప్షన్లు ఉన్నారు. కాబట్టి 18 మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఎక్సెప్షన్స్తో కలిపితే 18 మంది ఉన్నారు. కాబట్టి నంబర్ అనేటువంటిది ప్రారంభించిన వెంటనే మీరందరూ ఆలోచన చేయాల్సింది. ప్రభాకర్ రెడ్డి గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత 50% మించి రావడం అనేటువంటిది ఇది శ్రీధర్ రెడ్డికి ఎదురు దెబ్బ కాదనేటువంటిది విశ్లేషణ చేయాలి తప్ప అక్కడ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాదు లెక్క. ఎవరు ఊహించినటువంటి పరిణామం నిన్నటి దాకా శ్రీధర్ రెడ్డిని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు శ్రీధర్ రెడ్డితో మాకు సంబంధం లేదు, పార్టీ ముఖ్యం, పార్టీ ప్రధానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రధానం అని చెప్పి రావడం జరిగింది. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళందరూ క్రమేపి కాస్త సమయం పట్టొచ్చు, కాస్త సమయం పట్టినా సరే ఇబ్బంది లేకుండా అందరూ వస్తారు, ఏమీ ఇబ్బంది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదు. ఎవరైనా గెలిచినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీ ఫార్మ్ మీద గెలిచినటువంటి వ్యక్తులు మా దగ్గర ఈ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం మేము ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా ఎక్కువ ఉందనేటువంటిది మీడియాకి తెలుసు, ప్రధానంగా పచ్చ మీడియాకి ఎక్కువగా తెలుసు. అదే చెప్పేది సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు అదే నేను చెప్పేది. స్థానిక ప్రజాప్రతినిధులు అంటే అందరు లెక్క, రూరల్ మండలానికి సంబంధించి కూడా లెక్క. ఆయన ఏమన్నా నాకు బాసా ఆయనకి చెప్పడానికే ముఖ్యమంత్రి ఆఫీసులోనే పత్రికాముఖంగా చెప్పారు. నేనే నిలబడేది, దమ్ము ఉంటే నిలబడు. మొన్న ఎలక్షన్లో కూడా, మొన్న జరిగిన ఎలక్షన్లో ఆయనకంటే 5,000 ఎక్కువ వచ్చినాయి నాకు. నువ్వు ఒక్కరోజు ముందు వచ్చావు, 2 రోజుల ముందు వచ్చావు. నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా 5 ఏళ్ళు పనిచేశాను. అవతల నా ఇష్టం, 5 ఏళ్ళు అయిన పాట నాకు ఆ పార్టీకి ఉండే విధానాలను బట్టి నా నిర్ణయం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు గౌరవంగా నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను. ప్రజలు కూడా నన్ను ఆదరించారు. ఆయనకంటే 5 వేలు వచ్చినాయి, అక్కడనే గెలుస్తుంది కదా ఆయనకి నాకు డిఫరెన్సు. అందులో 5 ఏళ్ళు కార్పొరేటర్గా ఉన్నాడు, అక్కడ కార్పొరేటర్ కాదు ఎమ్మెల్యేగా. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా నేను ఇన్ఛార్జిగా ఉండే, ఏనాడు కూడా దూషణలు, అమర్యాదకరంగా ప్రవర్తించటం, అబద్ధాలు చెప్పడం ఒకటి కూడా చేయలేదు. నా స్టేజ్ మీద కూడా కూర్చోబెట్టుకొని నేను ప్రజలకు సేవ చేశాం. అతను ఎంత డ్రామా యాక్టరో మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆ డ్రామాలు వచ్చి మీరు మా ముందు చెప్తే ఎట్లా? ఏం పని చేయాలనో ఏం చేయాలనో మా ఇష్టం, మేము చేసుకుంటాం, మా కార్పొరేటర్లు ఇష్టం. ఈయన ఎవరు చెప్పడానికి? తొందరగా అభివృద్ధి చెందొద్దంటే నాశనం చేశాడనే కదా ఆయన అర్థం. మొన్నటి దాకా వణికిపోతున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారస్తులు, హోటల్ వాళ్ళు అందరూ రకరకాల ఉన్న సైట్ అమ్ముకోవాలంటే కూడా వాళ్ళు అమ్ముకొనిచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్కటి వచ్చి చెబుతుంటే మాకు పాపం బాధేస్తుంది. ఇంత అరాచకం చేశాడా, ఇంత ఇబ్బంది చేశాడా అని. ఒరే ఒక పక్క చెప్తున్నాను ఆయన అబద్ధాలు చెప్తాడు, నాటకాలు చేస్తాడని. మేము ఎవరి జాతకాలు చెప్పాల్సిన అవసరం ఉన్నా ప్రజలు చెప్తారు మన జాతకాలు, మనం కాదు జాతకాలు చెప్పేది. కాంట్రాక్టర్ నుంచి వచ్చాను కాబట్టి ప్రజాసేవ చేస్తున్నాము. ఆయన ప్రజాసేవకు వచ్చి దందాలు చేస్తున్నాడు, అది డిఫరెన్స్ మా ఇద్దరికి.